మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ వేదికగా టిఎస్ 24 న్యూస్ ఛానల్ సాక్షిగా ఈ ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డికి ఒక సూచన చేయబోతున్నా మిత్రులారా, ఒక సూచన చేయబోతున్నా. ఏంటా సూచన అంటే, గతంలో పెద్దలు చెప్పే ఉంటారు, ఎంత చిల్లరగానికైనా అధమునికైనా ఓ స్థాయి వచ్చినాక గతంలో వేసినటువంటి చిలిపి చేష్టలో చిల్లర పనులో పట్ట పగలు పైసలిస్తూ దొరికినట్టు దొంగతనాలు చేయొద్దు అంటారు, చేయొద్దు అంటారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, నేను నీకు అదే చెప్తున్నా, నేను నీకు అదే చెప్తున్నా. ఇవాళ ఓ రోజు బంద్ అని, ఫార్మాసిటీ బంద్ అని, తర్వాత అవునని ఇట్లా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావట, నీ తమ్ముళ్ళని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నావట. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు కూడా ఓ 15-20 మంది ఎమ్మెల్యేల్ని మళ్ళా గతంలో ఉన్నట్టుగా, ఈసారి సీసీ కెమెరాలు లేనట్టు, లేని ప్లేస్లల్లా, నీకు అనుకూలమైన ప్లేస్లల్లా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తున్నావట. మంచిది కాదు, మంచిది కాదు అని చెప్తున్నా. ఆ రోజు ఏదో ఒకటి వ్యక్తివి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నువ్వు అలాంటి చిల్లర పనులు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందయా, అందుకే చెప్తున్నా, వేరేదేం లేదు. ఇకపోతే కేసీఆర్ కి జగన్ పరామర్శ, యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా రాజకీయ పరిపక్వతకు ఇదొక మంచి ఎగ్జాంపుల్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దాదాపు వీళ్ళు ఒక 5 సంవత్సరాలు అటు ముఖ్యమంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా పనిచేసారు. నిజంగా మనం ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలని ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇలాంటి స్నేహ భావంతో రాజకీయాలు నడవాలి. సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి, త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం, పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు. రామన్న, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, మీరు రాష్ట్రంలో ఏ వాడన్న తీసుకో, కేసీఆర్ అభిమాని లేని వాడనే లేదు. నువ్వు ఏ ఊరన్న తీసుకో, గులాబీ సైన్యం లేనటువంటి, గులాబీ సైనికులు లేనటువంటి ఊరే ఉండదు. మీరు కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వాడలో కేసీఆర్ అభిమానులు, ప్రతి ఊరిలో గులాబీ సైనికులు, గులాబీ సైన్యమే ఉన్నది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ గులాబీ వనంలో కొన్ని గంజాయి ముక్కలు మొలిచినాయి, వాటిని పీకేయండి. ఈ రాష్ట్రానికి గులాబీ జెండా వేసినటువంటి సేవ, ఈ రాష్ట్ర ఏర్పాటులో గులాబీ జెండా మోసినటువంటి త్యాగం ఎవ్వరు చేయలేరు. గులాబీ జెండాకు ఉన్నంత చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఇంకో పార్టీకే ఉండదు. నేను చెప్తున్నా కదా రమణ, ఒక్కసారి గులాబీ పార్టీలో ముసుగు దొంగలున్నారు, వాళ్ళను గుర్తించండి. గులాబీ జెండా మోస్తూనే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కోవాటులు ఉన్నారు. గులాబీ జెండాను రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడుతుంటే నవ్వుతూ వీడియోలు చూసే సన్నాసులు ఉన్నారు. గులాబీ జెండా మీద ప్రేమ లేని ఉన్మాదులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పదవులు ఉంటే పీకేసి వాళ్ళని బయటకు నూకేయరి, ఖచ్చితంగా గులాబీ జెండా అద్భుతంగా నిలబడుతుంది. కాంగ్రెస్ లోకి షర్మిల, రాహుల్ సమక్షంలో కండోగప్పి ఆహ్వానించిన ఖర్గే, వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తున్నా, వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజట, రాహుల్ ప్రధాని కావాలని ఆయన ఎప్పుడో కలలు కన్నాడట. ఇది చూడండి మిత్రులారా, కాంగ్రెస్ గూటికి షర్మిల అని చెప్పేసి ఇది ఒక స్టేట్మెంట్. కాంగ్రెస్ గూటికి కాదు, ఆమె ఏ గూటికి, ఏ గూటి నచ్చితే ఆ గూటి పోతుంది. ఆమె గూటి లేదు, పాడు లేదు, ఆమె ఇష్టమే ఇష్టము. ఇక చూడండి, అదేదో సినిమాలో ఏంటి మన వెంకటేష్, అంతేగా అన్నట్టుంటది ఆయన కథ. ఆయన డైలాగ్ గుడియలే, మొన్న ఏదో మీడియాలో చూస్తున్నా ఆయన ఆనందంగా వస్తాడు. జర్నలిస్ట్ మిత్రులు అడుగుతాడు, సార్ ఏదైనా చెప్పురే అంటే, ఆమె వస్తుంది ఆమెనే అడుగురి అని వెళ్ళిపోతుంటాడు. అంటే గంత కంట్రోల్లో పెట్టింది తల్లి. ఏంది అసలు కథ, ఏంది కార్ఖాన ఏందంటే, రాహుల్ సమక్షంలో కండవ తప్పింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైఎస్ఆర్ మీద కేసులు పెట్టిరని, ఇన్ని రోజులు కాంగ్రెస్ లను ఏమార్చింది ఈ మహా తల్లి కదా, ఈ మహానటి కదా. మరి ఈ మహానటిని ఏమనాలే, మడమ తిప్పని రక్తంలోనే పుట్టిందా ఇది? ఇది అంటే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి నేను అడుగుతున్నా. వైఎస్ ఎక్కడున్నా ఆత్మశాంతి ఇస్తుంది, వైఎస్ని కేసులు పెట్టించింది, వైఎస్ను సంపించింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద మరి ఇన్ని రోజులు అభాండాలు వేసారు కదా. మరి వైఎస్ ఆత్మ ఎప్పుడొచ్చి మే శివలే చెప్పింది, ఆ చెప్పుడు ఏదో జగన్కి చెప్తే ఆయన కూడా మాట్లాడు కదా. నోరు తెరిస్తే మడమ తిప్పని మాట తప్పని పెద్ద పెద్ద డైలాగులు, మహానటి. ఈ చూడండి మిత్రులారా, మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవరాలిగా జీర్ణించుకోలేకపోతున్నా. అక్కడ 2000 చర్చిల ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది 2000 చర్చిలు అంటే చర్చికి ఒక
30 మంది అన్నట్టు, మస్తు మందిని కూల్చిరట, ఇది జీర్ణించుకోలేకపోతుందట. ఎక్కడో మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అన్నది ఏం, అదేం జరగలే, మణిపూర్లో ఏం జరిగిందో నేను వీడియో చేసిన కింద లింక్లు వేస్తా చూడుది. మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల గుడుల్ని ఉలగొట్టిర్రు, హిందువులకు సంబంధించిన రథాలని తగలబెట్టిర్రు, వందల సంఖ్యలలో హిందువుల గుళ్ళు కూలిపోయినాయి, చంద్రబాబు నాయుడులో కూలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా కూలిపోయినాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. అంటే ఒక క్రైస్తవరాలిగా మణిపూర్లో ఒక సంఘటన జరిగితే నువ్వు బాధపడుతావు, కలత చెందుతావు, పార్టీని పీకేయడానికైనా రెడీ అవుతావు, కానీ హిందువుల మీద, నీ సొంత రాష్ట్రంలో హిందువుల గుళ్ళ మీద, హిందువుల మీద హిందువుల సొమ్ముతోటి వేరే వాళ్ళకి ఖర్చు పెడతా అంటే దాని గురించి మాట్లాడవా, దాని గురించి చర్చించవా? హిందువులు అంటే దేశంలో మెజారిటీ హిందువులు అంత లోకోనా, మైనార్టీ పార్టీలకి అంత లోకోనా? వాడెవడోనా నిన్న బొట్టు పెట్టుకుంటే అన్న న్యూస్ రిపోర్టర్ బొట్టు పెట్టుకొని చదివద్దే అంటారు, ఇవ్వండి విరా, నువ్వు నేను హిందువుని, నేను బొట్టు పెట్టకుండా బోడి ముండలకు వచ్చి చెప్పి చదవన్నా? ఎటు పోతుంది మెజారిటీ హిందువుల కలిగిన భారతదేశంలో హిందుత్వం ఏమవుతుందని భయం అవుతుంది గిళ్ళని చూస్తే. వీళ్ళు లౌకిక రాజ్యం పేరుతోటి దేశం మీద ఇవాళ దేశంలో మైనారిటీలు అని చెప్పేసి మెజారిటీ హిందువుల రాష్ట్రాలన్నీ వీక్తున్నాయి. మైనారిటీలే ఇలా ఆ రాష్ట్రంలో మెజారిటీ అవుతారు, దాని మీద ఎవడు మాట్లాడాడు? ఇకపోతే 12,000 డబల్ బెడ్రూమ్ల ఇల్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి ప్రారంభంగానే ఒక సంగతి పక్కవేంటి, ఆ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు. ఇందిరమ్మ ఇల్లు ఏంది? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లేడా? సుభాష్ చంద్రబోస్ లేడా? ఒక్క ఇందిరమ్మనే ఉందా? ఒక్క రాజీవే ఉందా? ఇక ఎవరు లేరా? వాళ్ళ పేర్లు పెట్టద్దా? ఈ రాష్ట్రంలో అసలు ఉద్యమం చేసినటువంటి ఎవరు లేరా? కనీసం శ్రీకాంత్ చారి పార్లమెంట్ సాక్షిగా 15 పేజీలు లేఖ రాసిన నా మందారి యాదిరెడ్డి, రైలుకు అడ్డంగా ఉరికినటువంటి అమరవీరుల వాళ్ళ పేర్లు కూడా యాదికి రావు కాంగ్రెస్ వాళ్ళకి? రాజీవ్, ఇందిరా, రేపు రాహుల, ఇది ఎక్కడ న్యాయం? ఉద్యమ నేల పైన వీళ్ళకేం సంబంధం? ఇంకో వాడు అని అంటాడు ఇందిరాగాంధీ కదా మీ మెదక్కి ఏదో ఇచ్చిందని. గెలిపించిన మేము ఏం చేసింది? ఒక ఫ్యాక్టరీ ఇచ్చి దానికి గుండెకాయని తమిళనాడు పట్టుకపోయింది. పట్టుకపోతాం చూస్తున్నారు మన రండాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆనాటి మేధావులు. అస్తిత్వం లేకపోతే, తెలంగాణ గడ్డ మీద ప్రేమ లేకపోతే ఎవే జరుగుతాయి. చాలా మన దగ్గర ఉంటే చెయ్యి ఇంకో దగ్గర ఉంటుంది. బానిసలు లెక్క చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను సైతం. అందుకనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రేపు రాహుల్ గాంధీ, స్వాభిమానం ఉండాలి, జాతి మీద ప్రేమ ఉండాలి, ఏముండయి. వైటిక మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు, బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. అసలు భూగర్భ పరీక్షలు వేయాలి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాలి. కానీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద బురద వెళ్ళి ఆయనను ముద్దాయం చేసి ఎన్నికల్లో ఆయనను వాడుకొని ఎన్నికల్లో ఈ వార్తలతోటి, ఈ తప్పుడు వార్తలతోటి లబ్ధి పొంది కేసీఆర్ను ఒడగొట్టిర్రు. కేసీఆర్ను ఒడగొట్టి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు? తెలంగాణకు నీళ్లు ఉడియలేరు. కాళేశ్వరాన్ని రిపేర్ చేసే శక్తి తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదాన్ని సూటి అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో 30 ఏళ్ల కింద కట్టింది, 30 ఏళ్ల తర్వాత మొత్తం కుట్రలు తప్ప కట్టింది లేదు. ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇంత తొందర? వాళ్ళు 3,500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే. తెలివి ఉంది అయి సన్నాసికి, మనిషే ఆయనే. మేము రాజ్యాంగంలో రాసుకొచ్చుకున్నావా 3,500 రోజుల తర్వాతనే మమ్మల్ని విమర్శించాలని? సిగ్గుండాలి నీకు శ్రీధర్ బాబు, శ్రీపాదారావు కడుపులో ఎట్లా పుట్టినవా? ఆయన ఏమంటున్నావు 3,500 రోజుల తర్వాత విమర్శించాలి అన్న? మరి ఇదేంటి ఈ ఆటో డ్రైవర్లు, మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఈ ఆటో డ్రైవర్లు బిచ్చమెత్తుకుంటారు. వీళ్ళ కోసం మేము 3,015 తర్వాత ప్రశ్నించానా? ఎప్పుడు ప్రశ్నిస్తే నన్ను ఒప్పుకుంటావా? తెలివి ఉన్నా ఆయనకు? ఇంకా సిగ్గుండాలి వీళ్ళ గురించి మాట్లాడాలంటే, మాకు జాగ్రత్త, మా ఆడళ్ళకి మాకు భద్రత లేదు అని ఓయులా యూనివర్సిటీలల్లో ఆడపిల్లలు అగో కట్టెలు కాల్చుకుంటా వాళ్ళకు వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు సెక్యూరిటీ లేదు. దాని గురించి సిగ్గుపడవా? సిగ్గుపడు ముందు, ఇంకా విమర్శించా కానీ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు. ఇట్లా పుట్టినావు ఏమో,
తప్పుడు వార్త కథనాలతోటి పెద్ద పెద్ద డైలాగులు. అధ్యక్షులు సమ్మె లేరు. మంచిది సార్, మీరంటే నాకు కూడా గౌరవం. మరి మరి మీరన్నట్టుగానే ప్రతి మహిళ, ప్రతి మహిళకి తెలంగాణలో ఉంటున్న ప్రతి మహిళకి తెలంగాణలో ఎక్కడైనా తిరగచ్చు అన్నారు కదా, మరి తెలంగాణలో మేడారం జాతర లేదా? తెలంగాణ పోయే మహిళలు కారా? మరి వాళ్ళకి ఎందుకు ఫ్రీ ఇస్తలేవు? దాని మీద మీరు మాట్లాడుకుంటే ముందు గదాని మీద మాట్లాడండి, గదాని మీద స్పందించండి సార్. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి, పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వెల్లడించారు. ఎందుకు పోటీ చేస్తావు? నిన్నగాక మొన్న కదా నువ్వు మేడ్చల్ నుంచి గెలిచింది. మళ్ళీ ఎందుకు ఇది మేడ్చల్కి రాజీనామా వేసి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తావు? పైసలు ఉంటే ఎక్కడి నుంచి అన్న పోటీ చేస్తావా? దేశంలో ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది మల్కాజిగిరి. అట్లాంటి మల్కాజిగిరి నుంచి ఉద్యమ పార్టీ ఉన్నోడు కానీ, ఉద్యమ జెండా మోసినోడు కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచటోడు కానీ పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ వినిపించడానికి కానీ అవకాశం ఇవ్వాలి. నీకు అవకాశం ఇస్తే జేకేసీఆర్ అంటే పార్లమెంట్ లో జనం నవ్వుతారు, దేశం మొత్తం మీద పరువు అవుతుంది. ఆల్రెడీ తెలంగాణను అసెంబ్లీలో మాట్లాడిన దానికే నవ్వుకుంటారు. ఇంకా పార్లమెంట్ లో దాకా దిగా నాను కేసీఆర్ పరువు అవసరం లేదు. ఖచ్చితంగా మల్కాజిగిరి అనేది చాలా అద్భుతమైన నియోజకవర్గం. నిన్నటి వరకు ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచిందా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి సిగ్గుంటే నువ్వు గుణమే చేసుకుని ఆలోచించరా. కాంగ్రెస్ అనేది ఊపు వచ్చింది, హైప్ వచ్చింది, గాలిలో కాంగ్రెస్ వచ్చింది, కానీ నీ పతార ఏం లేదు. నిజంగా నీకు పతార ఉండుంటే నువ్వు ఎంపీగా పనిచేసిన మల్కాజిగిరిలో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? గుండెలమే చేసుకొని నీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈయనకు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి అక్కడ స్టాల్వర్ట్, పక్క రాష్ట్రాల రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చినటువంటి మురళీధర్ పోటీలో ఉంటాడు. ఈటల రాజేంద్ర అలాగే మల్లారెడ్డి ఇద్దరు లోపాయికర బంధం ఉంది. ఎలక్షన్లో వీళ్ళు పైసలు పంచుకున్న సంగతి నాకు కొంత వినిపించింది, అది నిజమా కాదో తెలియదు, కానీ అవకాశం ఇవ్వకండి ఈయనకి అవకాశం ఇవ్వకండి. మల్లారెడ్డికి అవకాశం ఇస్తే ఈటల రాజేంద్ర సపోర్ట్ చేసినట్టు. 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశించింది. అట్లాగే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మా చెల్లెలు ఒక మ్యాటర్ పంపించింది, అన్నకి చదవని గ్రూప్ 1 మెయిన్ లో ఎగ్జామ్ పేపర్ లో ఎథిక్స్ పేపర్ ని పెట్టాలని చెప్పేసి అడిగింది. నిజంగా నేను ఒక న్యూస్ చదివిన గతంలో, ఓ హాస్పిటల్ కి ఒక కలెక్టర్ పోయి ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందామని పోతాడు. ఓ రోగి దగ్గర ఆ రోగి పడుకున్నటువంటి బెడ్ మీద కాల్ పెట్టి ఆమెను ఎలా ఉన్నామని అడుగుతాడు. అంటే అవన్నీ బూటకాలు ఆ రోగి బెడ్ మీద పెట్టి మాట్లాడుతుంటాడు. అంటే ఎథిక్స్ లేకపోవడం ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి. గ్రూప్ 1 లాంటి ఆఫీసర్ పోస్ట్ కి, ఎగ్జామ్ ఉండాలి. వానికి ఎథిక్స్ ఎట్లా ఉన్నాయి, ప్రజల పట్ల వానికి కన్సర్న్ ఎట్లా ఉంది, వాని మెంటాలిటీ ఎట్లా ఉంది తెలుసుకోవాలంటే కంపల్సరీ ఎగ్జామ్ ఉండాలి. అలాగే ఎథిక్స్ ఉన్న సంబంధించినటువంటి పేపర్ కూడా పెట్టాలని నా చెల్లె రాసింది. ఖచ్చితంగా దీని మీద ఇంకా కొంచెం గట్టిగా వాయిస్ ఇస్తానమ్మా.